ఈరోజు మనం డి డ్రైవ్లో ఒక ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. ముందుగా డి డ్రైవ్లో ఫైల్ని క్రియేట్ చేయాలంటే కంప్యూటర్ అనే ఈ ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లోకల్ డిస్క్ అంటాం లేదా దీన్ని డి డ్రైవ్ అని కూడా అంటాం, ఈ డి డ్రైవ్ పైన డబుల్ క్లిక్ చేయండి. తర్వాత ఈ డి డ్రైవ్ లోపల రైట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేది బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అయింది. దీనికి ఏదైనా పేరు ఇవ్వండి. నేను ఇక్కడ పేరు ఇస్తున్నాను సంపత్ అని. తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఈ విధంగా మనం డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.